हाई अंडी, नेनु मी विष्णुप्रिया. वेलकम टू आरवीहेच तेलुगु चैनल. ई रोज मन वीडियो सम्मर कोसम डे क्रीम. मनकु मार्केट लो चाला रकाल डे क्रीम्स अंदुबाटुलो उन्नायि कदा. ई रोज मनमु इंट्लोने सम्मर कोसम डे क्रीम नी एला तयारु चेसुकोवालो चूद्दामु. अंतकंटे मुंदु मन चैनल एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि. पक्कने उंडे बेल सिंबल प्रेस चेशारंटे नेनु ए वीडियोस पेट्टिना मीकु वेंटने नोटिफिकेशन्स वस्तायि. इप्पुडु वीडियोलोकि वेल्दाम. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని వాటిని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అలాగే రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ని తీసుకోండి. ఇప్పుడు ఆ రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ని కట్ చేసి ఈ బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కాచిన వేడి నీటిని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా దీనికి యాడ్ చేయండి. ఇలా వేడి నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. గ్రీన్ టీలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. యాక్నీని, మొటిమల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ మీద ఉండే ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. కలర్ ఇంప్రూవ్ అవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత వేరొక బౌల్ని అలాగే స్ట్రైనర్ను కూడా తీసుకొని మనము సిద్ధం చేసుకున్న ఈ గ్రీన్ టీని వడగట్టుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న గ్రీన్ టీలో 3 టేబుల్ స్పూన్స్ వరకు కేసర్, చందన్, అలోవెరా జెల్ని యాడ్ చేయండి. ఇప్పుడు మనము సమ్మర్ కోసం డే క్రీమ్ను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నార్మల్ అలోవెరా జెల్ కంటే కూడా ఈ కేసర్, చందన్, అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కేసర్, చందన్, అలోవెరా జెల్లో కేసర్ అంటే సాఫ్రాన్, అంటే కుంకుమ పువ్వు. ఇది మనకు పిగ్మెంటేషన్ తగ్గించడానికి అలాగే అల్ట్రావైలెట్ కిరణాల నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే చందన్ అంటే శాండిల్వుడ్, అంటే చందనం. ఈ చందనము మొటిమలను తగ్గించడానికి అలాగే నల్ల మచ్చలను తగ్గించడానికి, సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కేసర్, చందన్, అలోవెరా జెల్ని యాడ్ చేసుకున్న తరువాత 2 విటమిన్ E క్యాప్సూల్స్ను కూడా యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి అధికంగా ఉంటాయి. మన స్కిన్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. అలాగే ముడతలను తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. చాలా తక్కువ ఖర్చులో దొరికే ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని చెప్పచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. సమ్మర్ కోసం డే క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. దీన్ని మన ఫేస్కి అప్లై చేసేటప్పుడు మనము మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కానీ, లేకపోతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కానీ దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్రీమ్ని నా స్కిన్ మీద అప్లై చేసి చూపిస్తానండి. ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడం చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది మన స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందండి. ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మీరే చూస్తున్నారు కదండి, నా స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా ఉందో, అలాగే చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. మన స్కిన్కి ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈ క్రీము మన స్కిన్ మీద మంచి కూలింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుందండి. అందుకే ఈ సమ్మర్లో ఈ డే క్రీమ్ అనేది యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్కి అప్లై చేసుకున్న తర్వాత మనము డే క్రీమ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అలా స్టోర్ చేసుకుంటే మనం దీన్ని 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సమ్మర్ కోసం డే క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.